పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొయ్యూరు నుండి తాడిచేర్ల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుట్ట మధు మాట్లాడారు. పలు గ్రామాల నుండి కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పుట్ట మధుకర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. వారికి పుట్ట మధుకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భారతదేశంలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన నాయకులు హైదరాబాద్ లో హాయిగా ఉంటా ఉన్నాడు. అధికారుల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు హాయిగా హైదరాబాద్ లో ఉండాల్సిన వాళ్ళు గ్రామాలలో తిరుగుతూ ఉన్నారు. ఇంకా ఇటువంటి నాయకులతోటి ఇంకా ఇటువంటి వ్యవస్థతోటి మనం ఉంటే మనల్ని చరిత్ర క్షమించది. కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక ప్రాజెక్టులు అనేక సంక్షేమ కార్యక్రమాలు కడుపు నింపే కార్యక్రమాలు కళ్ళు తుడిచే కార్యక్రమాలు ఇన్ని జరుగుతూ ఉంటే ఇక ఉండద్దని ఇంకా కూడా అహంకారపూరితమైనటువంటి మాటలు నానా ఇబ్బందులు వీటిని తట్టుకోలేకుండా ఇవాళ రావడం దారిలో భాగంగా సిరిసిఆర్ కార్యకర్తగా పనిచేసినటువంటి రాఘవరెడ్డి లాంటి వాళ్ళు రావడం ఇది ఈ నియోజకవర్గానికి నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి వెలుగులకి ఇది తోడ్పాటునిస్తుందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది చాలా సంతోషం. వారిని మనస్ఫూర్తిగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆహ్వానిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నుంచి గుంటి రమేష్ గారు ఇంకా అనేక మంది మిత్రులు చేరుతా ఉండడం ఇది శుభచూచకం. ఈ మండలం మలహాలరావు గారి పేరు ఉండడం ఇది చేసుకున్న దురదృష్టంగా ఆ రోజున నాయకులు ఈ మండలానికి సంబంధం లేనటువంటి నాయకుల విగ్రహాలను పెట్టింది కానీ మలహాలరావు గారు ప్రజల అభిమానం పొంది సాక్షాత్తు ప్రజల సేవ కోసం పనిచేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిన ఆయన కనీసం పేరెత్తకుండా ఆయన విగ్రహాన్ని కనబడనివ్వకుండా ఆయన పేరున్నటువంటి పాపానికి మలహార్ మండలాన్నే చీకటిమయం చేసినటువంటి చరిత్ర కూడా మనం చూసినాం. కానీ ఇవాళ మలహాలరావు గారు వచ్చినారు. మలహాలరావు గారు చూస్తూ ఉన్నారు. మలహాలరావు గారు నిండు దీవెనలు టీఆర్ఎస్ ప్రభుత్వం పైన మనందరి పైన ఉండడం వలనే ఇవాళ తాడిచెర్ల పాత మండలం మలహాలరావు మండలం ఏ విధంగా దూసుకుపోతూ ఉండదో ఏ వాడకెళ్ళినా ఏ ఊరికెళ్ళినా ఏ ఊరికెళ్ళినా మన కళ్ళ కద్దినట్టు కనబడతా ఉన్నది అభివృద్ధి. ఇవాళ రోడ్లు కావచ్చు, వంతెనలు కావచ్చు, ఇవాళ మిషన్ కాకతీయ చెరువులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. మేము అనుకున్న పని ఒకటే ఒకటి ఆగిపోయింది. ప్రస్తుతం అయితే శాత్రాజిపల్లి నుంచి తాడువాయి నుంచి మనకు అల్సానపల్లి మీదుగా భూపాలపల్లి రోడ్ ఒకటే ఆగిపోయింది. దానిని కూడా ఈ ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం. మేము ఆశించింది ఒకటే ఆగిపోయింది. మేము అనుకున్న అన్ని కూడా ఇవాళ పనులు నడుస్తూ ఉన్నాయి. మార్చి ఏప్రిల్లో ఎన్నికలు వస్తే ఆ పనులన్నీ కూడా పూర్తయి మనం ఎన్నికల్లో పోయేవాళ్ళము. కొంచెం ముందస్తు రావడంతో అక్కడ పనులు నడుస్తూ ఉన్నాయి. అక్కడ పనులు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా ఆ రోజున ప్రాజెక్టు కాళేశ్వర ఎత్తిపోతల పథకం ఎత్తిపోయకముందే పైపులు రోడ్ల మీద పడేసి మొబిలైజేషన్ అడ్వాన్సుల పేర్ల మీద జేబులు నింపుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు గురించి ఆలోచించలేదు. కానీ ఈరోజు
మనం ఎక్కువ చదువుకోకపోయినా రాజ కుటుంబంలో పుట్టకపోయినా ప్రజల ఆకలి నుంచి వచ్చినాం కనుక ప్రజల కన్నీళ్ళ నుంచి వచ్చినాం కనుక జీవోలతో సంబంధం లేకుండా వాళ్ళ కాళేశ్వరం లిఫ్ట్లు చేసే పనులు ఈ విధంగా చకచక నడుస్తూ ఉన్నాయో మీరే చూస్తూ ఉన్నారు. కాళేశ్వరం పొడుగుతో చూస్తే ఫారెస్ట్ క్లియరెన్సులు తీసుకొచ్చి భూసేకరణ చేసి ఆ పనులు కూడా నడిపిస్తూ ఉన్నాం. నడిపించడమే కాదు, గొప్పలు చెప్పుకున్నారు, జీవోలకే పరిమితమైనరు, దాన్ని ఇంకా పొడిగిస్తూ ఉన్నాం. ఆ ప్రాజెక్టును వాళ్ళు తెచ్చిన దానికన్నా ఎక్కువగా పొడిగిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే మన బొగ్గుల వాక్కు ఆ కనెక్షన్ కలిపి బొగ్గుల వాక్ కింద కూడా 3 పంటలు పండించే కార్యక్రమాని కోసం కూడా ప్రణాళికలు తయారు చేసినాం. ఈ పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఆకలి నుంచి పుట్టడం ఆకలి లేకుండా చూడడమే మన ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ అనేక కార్యక్రమాలు మనం చేసాము. ఇక టీఆర్ఎస్ పార్టీని తిట్టేటట్టు లేదు, పుట్టమదును తిట్టేటట్టు లేదు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, పుట్టమది గారు కూడా అద్భుతంగా సేవ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈయన ఏమనేటట్లేదు. అక్కడనో ఇక్కడనో మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనబడితే మనల్ని పట్టుకొని ఏమొచ్చింది నీకని మనల్ని కుంగదీసిండ్రు, మనల్ని ఆసరా చేసుకునే ప్రయత్నం చేసిండ్రు. నిన్నటి వరకు మేము గెలుస్తామనుకున్నారు. ఎట్లా గెలుస్తామనుకున్నారు? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిరాశగా ఉన్నారు, కార్యకర్తలు బాధలో ఉన్నారు. ఇక వీళ్ళు ఎన్నికలు వచ్చినాక మా దగ్గరికి వస్తారు అని గుంటనక్కల్లాగా కుంటలక్కల్లాగా చూసుకుంటున్నారు. వాళ్ళు చేసిన మంచి పని ఏం లేదు, ప్రజల కోసం గుట్లాడలేదు, ప్రజల కోసం పనిచేయలేదు. ప్రతిపక్షంలో ఉంటే నీళ్ళు ఎట్లా వస్తున్నాయో, కరెంట్ ఎట్లా వస్తున్నదో, రేషన్ కార్డు ఎట్లా వస్తున్నదో, ఏ రోజు కూడా మండల ఆఫీసుల కాడ పనిచేయలేదు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నర్వస్ ఉన్నారు, మా దగ్గరికి వస్తారని చూసినారు. కానీ మనము అవన్నీ పక్కకు పెట్టి, అరే బాబు మా కడుపు నిండకపోతే నిండకపోయింది కానీ నా ప్రభుత్వం వలన, నా నాయకుడి వలన గ్రామాలలో ఉన్న ప్రజల కడుపు నిండుతా ఉన్నది, ఆ దోపిడీ సొమ్ము మాకొద్దు, మేము రామని వల్ల కనీసం కాకితోటి కబరు పంపితే ఇంత పెద్ద సంఖ్యలో వస్తుంటే చూసి ఇక చేజార్చుకున్నారు. ఇక మాకు వాయిట్లేదు, ఇక మేము గెలిచినట్లేమని ఇవాళ నిరాశ పడే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మనవాళ్ళు ఎవరు కాదు, ఇవాళ రాఘవరెడ్డి ఇటు వస్తూ ఉన్నాడు. కారణం మాకు నాయకులు అతని కోరుకుంటా ఉన్నాడు రాఘవరెడ్డి, మాకు సేవకులు కావాలని కోరుకుంటా ఉన్నాడు. రాఘవరెడ్డి కోరుకునేది ప్రజల సంక్షేమం కనుక, ప్రజల ఆకలి తీర్చాలి కనుక. గ్రామాలలో 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆకలి ఉన్నదంటే నాయకులు స్వచ్ఛందంగా పనిచేసి నాయకులు ప్రజల కోణంలో ఆలోచిస్తే తప్ప ఈ పల్లెలు బాగుండదని, ఇవాళ బాగుపడాయని ఇవాళ రాఘవరెడ్డి కావచ్చు. ఇంకా మీకు ఒక పేరు చెప్పడం మర్చిపోయాం, మంత్రిలో సీనియర్ న్యాయవాదిగా పనిచేసినటువంటి బేగ్ గారు, మన అందరం బేగ్ అడ్వకేట్ను చూసినాం. ఆయన కూడా 40 సంవత్సరాల నుంచి పనిచేసినాడు, శ్రీనారాయణ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి పనిచేసినాడని చెప్పినాడు. ఆయన ఒకటే చెప్పిండు మొన్న ఆయన చేరికలో, ఆయనకు చేసిండట ఫోన్ సారు, సార్ ఫోన్ చేసి బేగ్ సాబ్ మీరు పోకండి అని అడిగితే ఆయన చెప్పిండట బేగ్ సాబ్, సారు మీరు ఓడిపోయినాక కూడా హైదరాబాద్లో ఉంటున్నారు, గెలిచినప్పుడల్లా హైదరాబాద్లో ఉన్నారు, కానీ పుట్టమదనంటే ఆయన ఓడిపోయినప్పుడు మంత్రిలోనే ఉన్నాడు, వాళ్ళకి గెలిచినాక కూడా మంత్రిలోనే ఉన్నాడు. రేపు ఏది ఏమైనా కార్యకర్తకి ఏమైనా అయిందంటే గుర్తు పట్టుకుని అయితే మా ఎమ్మెడతారా, మేము గీ ఎమ్మెడే ఉంటామని చెప్తున్నాను అని కూడా బేగ్ సార్ చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి.
ఇది చాలా తెలివికల్ల వాళ్ళు ఆలోచిస్తారు. నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరు ముసలి కన్నీళ్లు కారవంగానే గతాన్ని మర్చిపోతే ఆ మర్చిపోయిన దాంట్లో అనుభవించే ఇబ్బంది అది మనం అనుభవిస్తాము. కనుక ఇవాళ ఏమీ సంపాదించుకోకపోతే ఏమీ జరగకపోతే ఎందుకు కావాలా మరి ఎమ్మెల్యే పదవి? ఏమొస్తుంది ఇలా? మరి ఏ ప్రజలు నిన్ను ఊరుకుంటా ఉన్నారు? నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్ప ఎవరైనా ప్రజలు వచ్చి పుట్టమదుకు ఎమ్మెల్యే ఓటేస్తే హైదరాబాద్ లో పడుకున్నాడు, పత్తాలు ఆడుతున్నాడు, తాయి బొరుగుతున్నట్టు అని ఎవరైనా నీ దగ్గరికి వచ్చిగా నేను అడుగుతున్నా ఇవాళ ఎందుకు కావాలి మరి ఎమ్మెల్యే పదవి? మళ్ళీ ఏమైనా నువ్వు ఇల్లు కట్టిస్తే మేము కూలగొట్టినామా? ఏమైనా నువ్వు బ్రిడ్జిలు కట్టిస్తే మేము కూలగొట్టినామా? నువ్వు చెరువులు పోస్తే మేము తవ్వేసినామా? ప్రాజెక్టులు కడితే మేము నీళ్లు తీసుకురా ఇవ్వలేదా? ఎందుకు కావాలని నేను అడుగుతున్నా ఎమ్మెల్యే పదవి. సంపాదన గిట్లా నీకు లేకపోతే ఎల్లంపల్లి ప్రాజెక్టులో డబ్బులు తీసుకోకపోతే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో డబ్బులు తీసుకోకపోతే ఆ ప్రాజెక్టులు అప్పుడే పూర్తయి ఉండేటి కదా అని నేను అడుగుతా ఉన్నాను. కానీ ఇవాళ ముసలి కన్నీళ్లు మనకు తెలుసు. మన ఊళ్ళలోకి మన బ్రాహ్మణులు వస్తారు, మనకు బ్రాహ్మణులు రూపాయి ఇవ్వరు వాళ్ళు, మనమే వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఇచ్చినప్పుడు ఏమంటారు వాళ్ళు? కృష్ణార్పణం అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు తీసుకున్నట్టు కాదు, దేవుడు తీసుకున్నట్టు. కనుక ఇవాళ మన సారు కూడా తీసుకుంటే ఆయన తీసుకున్నట్టు కాదు, దేవుడే తీసుకున్నాడని ఆయన దాచిపెట్టుకున్నాడు. ఆయన తీసుకోలేదు ఎల్లంపల్లి ప్రాజెక్టు పైసలు, కాళేశ్వరం ప్రాజెక్టు పైసలు దేవుడు తీసుకున్నట్టుగా చెప్పి మళ్ళీ రాఘవరెడ్డి అటువంటి మేక దొరికితే కోతాం, మళ్ళీ నారాయణ రెడ్డి దొరికితే కోతాం. ఇవాళ వీళ్ళు పెట్టి పెట్టి కలిసిపోయి ఇవాళ వస్తున్నారు. మళ్ళీ వీళ్ళని మనమే చూసుకోవాలి. మొత్తం చిక్కిపోయి బుక్కలన్నీ బయటపడి వస్తా ఉన్నారు వీళ్ళంతా. మేమే 8-9 సంవత్సరాల కిందనే గమనించినాం. వీళ్ళు ఇంకెక్కువ అమాయకులు కనుక ఇప్పుడు వస్తా ఉన్నారు. కనుక ఇవాళ ప్రజలు అమాయకులం కావాల్సిన అవసరం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎమ్మెల్యే పదవి ఏందో వాళ్ళకు తెలుసు, ఈ పదవిలో ఏముంటుందో వాళ్ళకు తెలుసు. కనుకనే ఎన్నడూ మనకు మంచి నీళ్ళు పోయలేదు, భోజనం పెట్టలేదు, పెళ్లిళ్ళకు రాలేదు, చావులకు రాలేదు, హాస్పిటల్కి రాలేదు, మన స్కూలుకు రాలేదు, మన కనీస వసతులు చూడలేదు. కనుక ఇవన్నీ కూడా మనం గ్రామాలలో చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కాకుండా ఇవాళ ఇంకా చెప్తా ఉన్నారు మేము పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం, మీరు పట్టాలు ఇస్తే మరి బ్యాంకు వాళ్ళు లోన్లు ఎందుకు ఇవ్వలేరు? ఇప్పుడు మళ్ళీ ఇస్తామంటా ఉన్నారు. ఇప్పుడు పెన్షన్ అయితే 1000 రూపాయలు మన కేసీఆర్ చేస్తే వాళ్ళు 2000 చేస్తామంటా ఉన్నారు. మరి మనం 1000 చేయకపోతే మొన్నటిదానికి కూడా వాళ్ళే ఉంటే గవ్వే 200 వచ్చేటి మనకు. కేసీఆర్ వచ్చి 1000 చేస్తే ఇప్పుడు 2000 అంటున్నారు. 10 సంవత్సరాలు ఉంటే 300 చేయలేదు, కనీసం కనికరం రాలేదు. కనుక ఇవాళ మన దసరా తర్వాత మన సీఎం గారు కేసీఆర్ గారు ఇవాళ పేపర్ వచ్చింది, దసరా తర్వాత మన మేనిఫెస్టో వస్తుంది. బయట బోర్డులు పెట్టుకుంటారు మన హాస్పిటల్లో మందులలో బోర్డులు పెట్టుకున్నట్టు ఇలా బోర్డులు పెట్టుకున్నారు ఆ మేనిఫెస్టోలు. ఇక మా అంత సిపాయిలు లేరని ఆ మేనిఫెస్టో రాసి పెట్టారు. ఇక మన సారు మేనిఫెస్టో వచ్చినాక కళ్ళు బైర్లు కమ్మి ఇక చెవులు గిల్లు పోయి ఇక ఇంతలా వండుకుంటారు తప్ప బయట కనబడదు. ఎందుకంటే ప్రజలు చూస్తూ ఉన్నారు కేసీఆర్ ఏం చెప్తాడో గది అమలవుతుంది. ఇక కేసీఆర్ చెప్పేదాకా చూద్దామన్నప్పుడు ఇలా బోర్డులు రోడ్ల మీద కనబడుతున్నాయి. మన మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇక బోర్డులు కనబడాయి, కాంగ్రెస్ వాళ్ళు కనబడాయి. అంత అద్భుతంగా మన మేనిఫెస్టో తయారు కాబోతా ఉన్నది. మన మేనిఫెస్టో ఎవరు తయారు చేస్తారు? గ్రామాలలో ఉన్న ప్రజల ఆకలి మన మేనిఫెస్టో తయారవుతుంది. పెన్షను ఇవాళ శాంతి కళ్యాణ లక్ష్మి ఇవన్నీ కూడా మన మన మళ్ళీ మేనిఫెస్టో వస్తుంది. అద్భుతంగా మన గ్రామాలలోకి ఇప్పటికే మన వందలాది స్కీమ్స్, మనం ఏ ఇంటికి సేవ చేయకుండా లేము. ఏదో ఒక పద్ధతిలో సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధువు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చేసినాం.
కనుక ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని మీరు ఆకలితో అలమటిస్తా ఉన్నారు. బాధలలో ఉన్నాం మనం, గ్రామాల అభివృద్ధి కోరుకుంటున్నాం మనం. అయినప్పటికీ ఆకలిని దిగమింగుకొని కష్టాలను దిగమింగుకొని ఈ పార్టీని కాపాడుకోవాలి, ఈ నాయకత్వాన్ని కాపాడుకోవాలని ఇంకా ముందుకు నడుస్తున్న మీ అందరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ రాఘవరెడ్డి గారు కావచ్చు, మిగతా మిత్రులందరూ కూడా టిఆర్ఎస్ పార్టీ 10 కాలాల పాటు ఈ రాష్ట్రంలో ఉండాల్సిన పార్టీ, ఉండే పార్టీ, ఈ పార్టీ ప్రజల కోణంలో పనిచేసే పార్టీ కేసీఆర్ గారి పార్టీ అనే విషయాన్ని ఇంకా చాలా విషయాలు తార్చలలో మాట్లాడుకున్నాం. మీరంతా కూడా ర్యాలీలు అక్కడికి వస్తారు, అక్కడికి రావాలని కోరుతూ చాలా విషయాల గురించి అక్కడ చర్చిస్తామని చెప్తూ, మరి ఇవాళ రాఘవరెడ్డి రావడం మన పార్టీకి మన అందరికి కూడా ఇది ఎంతో బలాన్ని చేకూరుస్తుందని, ఇంకా చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు, గతానికి ఎప్పటికీ తేడాను చూసి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక ఇవాళ వీళ్ళందరినీ కూడా మనకు కొంత పాత వాళ్ళది కొత్త వాళ్ళది సమన్వయం బాధలు ఉన్నాయి, అవి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళను కూడా సంతోషపెడతా ఉన్నాం. ఆ గ్యాప్ను కూడా పూరించి మా ప్రకాశ కనుక అందరం కలుపుకొని మన మండలాన్ని బాగు చేసుకోవడాని కోసం, మన నియోజకవర్గాన్ని బాగు చేసుకోవడం కోసం మమ్మల్ని ఓడగొట్టు మన తిరిగే వాళ్ళు, మరి మేము ఓడిపోతే మన పెళ్ళిళ్ళకు వాళ్ళు వస్తారా ఒకసారి అడగాలి, మన హాస్పిటల్కి వాళ్ళు వస్తారా అడగాలి, మన బిడ్డకు స్కూల్ ఫీజు కట్టకపోతే వాళ్ళు వచ్చి కడతారా అడగాలి, ఎవరైనా చనిపోతే మన ఇంటికాడికి వచ్చి ఆర్థిక సాయం చేస్తారా అడగాలి. ఇక మనం ఒకవేళ గెలిపిస్తే ఒక ఓటుకు ఇద్దరు వస్తారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు మేమే ఇద్దరం మీకు సేవ చేస్తున్నాం, నేను లేకపోతే నా భార్య ఎప్పుడన్నా రామ్మా హైదరాబాద్ పోదామంటే లేదు, నేను వల్లంకుంట పోవాలి, నేను కొయ్యూరు పోవాలి, ఆడ శ్రీరంగతీశ్వరుడు ఉన్నది, ఇక్కడ పోసమ్మ గ్రూప్ ఉన్నది, ఇక్కడ ఊరు గ్రూప్ ఉన్నది, ఓ కాడనేమో చనిపోయి ఉన్నారు, నేను పోవాలని ఆమె తిరుగుతున్నది, ఆమె లేకపోతే నేను తిరుగుతున్నా. నా భార్య కూడా మీ ఆడబిడ్డలాగా, మీ ఇంట్లో పుట్టిన బిడ్డలాగా మీ వెంబడి తిరుగుతూ ఉన్నది. మరి సార్లు వస్తారా మన ఇళ్లకు? సారు భార్యలు అయితే మనకు ఎట్లుంటారో తెలివనే తెలియదు, కనుక తెలుసుకొని ఉండాలా, తెలివని వాళ్ళు ఉండాలా. హైదరాబాద్ పోయేటో ఎమ్మెల్యే కావాలా, 5 రూపాయలు కలిసితోటి మంత్రికి వచ్చి కలిసి ఎమ్మెల్యే కావాలా, ఇవన్నీ కూడా మన ఊర్లలో చర్చ పెట్టాలి. హైదరాబాద్ పోతే మా రాఘవరెడ్డి సాబుకు తెలుసుగా, రాఘవరెడ్డి సాబు కూడా ఎన్నిసార్లు అనుభవించాడు, ఆ గేట్ కాడి నుంచి బయటికి ఎన్నిసార్లు వచ్చిండు, ఇప్పుడు చెప్తే ఏమంటారు అంటే పార్టీ చేంజ్ అవుతాడు కనుక చెప్తాడే ఆ ఘటన చెప్తున్నాడు రాళ్ళు, కనుక ఆయన చాలా తక్కువ చెప్తారు ఇప్పుడు. ఎందుకంటే మనం ఉన్నప్పుడు ఒత్తుకొని ఉండాలి, బయటకు వేసినాకనే అన్ని కక్కుతాం ఎవరైనా కంటే, కానీ అది చెప్తే పోయింది చెప్పింది అంటారు. ఆ గేటు కాడి నుంచి కన్నీళ్లు పెట్టుకొని ఎప్పుడైనా బయటికి వెళ్ళకూడదు పడుకుందామంటే లాడ్జీల్లో పైసలు లేకపోతే బస్టాండ్లలో 2 రూపాయలు 3 రూపాయలు తీసుకొని పడుకోబెడతారు వాళ్ళు, ఆ లాడ్జ్ లాంజీలలో బెడ్లల్లో అల్ల పట్టుకొచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇవన్నీ మనం మర్చిపోవద్దు. ఓట్లు వచ్చినాయంటే ప్రేమించిన వాళ్ళు వస్తారు, ఏడుస్తూ వాళ్ళు వస్తారు, ఎత్తుకొని చీమడి చూసే వాళ్ళు వస్తారు, చాలా విషయాలు వాళ్ళు వస్తారు. కనుక ఇప్పుడే మన సీక్రెట్ ఓటు, ఎవడు ఎవడు మనం ఓటు ఎట్టేస్తానమో, పరద కట్టి ఉంటుంది మంచిగా పక్కకు, ఇక గుద్దిన గుద్దు గుద్దుతే ఇక మళ్ళీ చేయకూడదు, ఆ కాళేశ్వరంలో పడాలి, ఇక మళ్ళీ మాత్రం కనబడనే కనబడదు. ఈసారి అయిపోయిన తర్వాత ఎవరు రారుగా, ఈసారి నా తర్వాత ఎమ్మెల్యే వల్లంకుంట వాళ్ళు కావాలి, తాడిచెవుల వాళ్ళు కావాలి, కొయ్యూరు వాళ్ళు కావాలి, కాటారం వాళ్ళు కావాలి, మంత్రిలో ఉన్న ఏ బిడ్డ అయినా కావాలి. ఇక సార్లు ఎమ్మెల్యేలు మనకు వద్దు, మనకు కావాలి కొడుకులు తమ్ముళ్ళు అన్నలు మనకు ఎమ్మెల్యేలు కావాలి. సార్లు వంగి వంగి దండాలు పెట్టి నడువులన్నీ పోయినాయి, ఈ నడువులు పోయినా కూడా మన సార్లు మనకు అన్నం పెట్టలేదు. వంగకుంటేనే దండం పెట్టకుండానే మీ ఇంటికి వచ్చి మీకు సేవ చేస్తూ ఉన్నాం, మీరే సాక్ష్యము. తాడిచెరువులో భూమి పెడితే ఒక నా ఆడబిడ్డ సారు అన్న
రోజు నాకు నా భూవలు కనబడుతున్నవన్నా అన్న రోజు నా ఊ ఎట్లా కన్నదో నాకు తెలియదు కానీ అంతకన్నా ఎక్కువ సంతోషం ఏమి లేదు. డబ్బు పట్టుకుపోమని తెలుసు మనకు, పదవులు పట్టుకుపోమని తెలుసు మనకు. ఆ తెలుసుకున్న వ్యక్తిగా ఇవాళ మధ్యాహ్న పూట భోజనం కాలేజీలలో పెడుతుంటే తాడిచేలలో నా చిన్న బిడ్డ అక్కడున్న సారు లెక్చరర్ గారు, సార్ మీ భోజనం మీ మంచి నీళ్లు మేము ఇంటికాడ నుంచి టిఫిన్ తెచ్చుకుంటలేము సార్ అని అన్నారు ఆయన. అక్కడ డాక్టర్ గారు కూడా కాటారం నుంచి వచ్చి పనిచేసే డాక్టర్ గారు కూడా, సారు ఇక్కడ అన్నం దొరకది ఇంటికి పోతే మళ్ళీ వస్తున్నావు రాను ఆకలితోటి పాపం 10 మంది పేషెంట్ చూడాలని ఉంటే నా కడుపు ఉండేది. కాలేజీలో పోయి నేను మంచిగా తినచ్చి హాయిగా మళ్ళీ ఇంకో 4 పేషెంట్లకు చూస్తున్నాను అక్కడ డాక్టర్ గారు చెప్పినారు. ఇవన్నీ వాస్తవాలు మీ కళ్ళ ముందుకు ఉన్నాయి. ఇవాళ ఓట్ల కోసం ఇవన్నీ చెప్తలేను. నేను 4 సంవత్సరాలు మీకోసం పనిచేసినాం. హైదరాబాద్ కూడా హాయిగా భార్య పిల్లలు వాళ్ళ తోటి సంతోషంగా గడపలేదు. మా కుటుంబమే ప్రజలు అనుకున్నాం, మా కుటుంబమే మీరు అనుకున్నాం, మీతోటే ఉన్నాం తప్ప హైదరాబాద్లో లేం. కనుక ఇవాళ మనం జాగ్రత్తగా మలహార్ మండలాలు గ్రామ గ్రామాన ఇంటింటికి ఈ కార్యక్రమాలు అన్ని కూడా చెప్పాలి. కేసీఆర్ గారి పథకాలు ఇప్పుడే అడిగిన కళ్ళద్దాలు పెట్టుకొని ఎవరో కనబడితే కేసీఆర్ కళ్ళద్దాలు అని ఎన్నడన్నా కళ్ళద్దాల గురించి ఆలోచించిన కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ సిపాయి మాట మాట్లాడతారు. మళ్ళా ఎన్నికల తర్వాత కళ్ళ తర్వాత చెవులో చీమొస్తుంది, ముక్కులో చీమడి వస్తుంది, డాక్టర్ దగ్గర పోదామంటే పైసలు లేవు. ఆ శివుడు ముక్కులు శివుడు కూడా కథం చేసి పారెత్తాం వచ్చిన తర్వాత. ఇక శివులు చెవులు చెవులు అవి కూడా కార్యక్రమాలు సాఫ్ చేసే కార్యక్రమం ఈ ఎన్నికల తర్వాత. ఈఎన్టీ డాక్టర్లు మళ్ళీ ఊర్లలోకి వస్తారు, ఆ ఈఎన్టీ డాక్టర్లు వాటి పనులు కూడా చేస్తారు. ఇవన్నీ కూడా జరగాలంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండాలి, మేమంతా ఉండాలి, మీరంతా కూడా దీవించాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు సాగాను. జై తెలంగాణ.